వేసవి మొదలు కాకముందే నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. అనంతపురం జిల్లా ఆమడుగురు మండలం చినగానిపల్లి గ్రామ పంచాయతీలోని జడ్పీహెచ్ హై స్కూల్ నందు వివిధ సమస్యలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ హెచ్ ఎంబీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం స్కూల్లో నీటి సమస్య ఎక్కువగా ఉండడంతో మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. బయట పోతున్నారు ప్రస్తుతానికి, వాటర్ లేని సమస్య. ట్వంటీ సెకండ్స్ వస్తాను. డెబ్బై మంది పిల్లలు చదువుతున్నారు ఇక్కడ, రోజు 70 మంది ఉన్నారు. ఉపాధ్యాయులు 8 మంది ఇంక్లూడింగ్ హెడ్ మాస్టర్ 70 మంది ఉన్నారు. ఇది చిన్న పాఠశాల, తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల. మాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా భవంతులు, బిల్డింగ్స్ సమస్య ఉంది. ఉన్నది 3 రూమ్లే, నడుపుతున్నది 5 క్లాసులు. సో రూముల కొరత ఉంది. సుమారు 8 నుంచి 10 రూములు అవసరమైతే కేవలం 3 రూమ్లేతోనే పాఠశాల నడపబడుతున్నది. దూరంగా పాఠశాల ఉంటుంది. సో ఒకప్పుడు మాకు నీటి సమస్య లేకుండా ఉండేది. మరి ఈ మధ్యకాలం నీరు పాఠశాలకు అన్ని విధాలుగా అవసరానికి కావలసినంత లేకుండా, దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ అరైజ్ అయినాయి, మధ్యలో ఏర్పడ్డాయి.